హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్న మీరు అడిగినట్టు స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చిన శారీస్ అనమాట. నేను స్పెసిఫిక్గా ఈ శారీస్ చూయించాను ప్రీవియస్ గా, కానీ నన్ను సపరేట్గా స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చిన శారీస్ ఒక వీడియో చేయండి అక్క అని అడుగుతున్నారు. కాబట్టి ఇవి మూడు శారీస్ అయితే స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చాయన్నమాట. సో నాకు ఈ త్రీ శారీస్ లో నేను మీకు ఈరోజు అయితే సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ త్రీ శారీస్ లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి శారీ క్వాలిటీ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది బాగుంది. ఈ టైప్ అయితే రెగ్యులర్ గా మనకి ఇప్పుడు చాలా వరకు అన్ని ఈ టైప్ లోనే వస్తున్నాయి. ఇది వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ వెరైటీ. ఇది ఆర్గెన్జా శారీ అనమాట. ఇది హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది. ఇది అయితే ఎవరైనా హ్యాండిల్ చేయగలుగుతారో, కట్టుకున్నా కూడా బాగుంది. అండ్ ఫస్ట్ నాకు ఇదిగోండి, ఇవి త్రీ వీటికి స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసాయి. సో ఇవి శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి బిఫోర్, కానీ ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు. కానీ మూడు కలిపి నేను కంపేర్ చేస్తూ ఒక కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ గురించి చెప్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను వేర్ చేసి వేసుకున్నప్పుడు నాకు కొంచెం లూజ్ అయింది, కానీ మిగతా ఫిట్టింగ్స్ అంతా కూడా పర్ఫెక్ట్ వచ్చింది. అండ్ ఈ కప్స్ కూడా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి రిమూవ్ చేయాల్సిన అవసరమే రాదనిపించింది. అండ్ నెక్ బ్యాక్ సైడ్ నెక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే బ్యాక్ సైడ్ నెక్ కూడా అసలు ఎక్కువ చేంజెస్ కానీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు మూడు బ్లౌజెస్లో అసలు స్టిచ్డ్ బ్లౌజ్ మనం ఎంతవరకు ప్రిఫర్ చేయొచ్చు అనే విషయం కూడా ఒకసారి డిస్కస్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మాత్రం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మనం కొంచెం కేర్ఫుల్గానే యూజ్ చేయాలి కొంచెం, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇలా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఫిట్టింగ్స్ పరంగా అంత ఫైన్, కొంచెం నాకు లూజ్ అయింది. సో టైట్ చేసుకుంటే మాత్రం సరిపోయింది. నాది ఎల్ సైజ్ అనమాట, జస్ట్ వెరీ స్మాల్, ఇంత మాత్రమే టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఈ దీంట్లో కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్, మిగతా బ్లౌజ్ అంతా బాగుంది. ఈ నెక్ అనేది మనకి నెక్ మన ఈ పరంగా నిలబడట్లేదు, కొంచెం ఇవి ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. సో బట్ ఓకే, ఈ ప్రైస్కి ఇంత బ్యూటిఫుల్ శారీకి ఈ బ్లౌజ్ అంటే మాత్రం నిజంగా ఆసమ్, బ్లైండ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే శారీ క్వాలిటీ ఆసమ్గా వచ్చింది, నాకైతే చాలా బాగా వచ్చింది. కాబట్టి నేను రివ్యూ కూడా ఇంత బాగా ఇవ్వగలుగుతున్నాను. శారీ అంతా కూడా మనకి ఇలాగే సిల్వర్ లైన్స్ వస్తుంది, పళ్ళు కింద వచ్చేసి ఇలా గోటాపట్టి వస్తుంది, పళ్ళు లేని చోట కింద వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. గోటాపట్టి అనేది ఇక్కడ ఆగిపోతే 2.5 మీటర్స్ తర్వాత. దిస్ ఈస్ ద శారీ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. బ్లౌజ్ ఫిట్టింగ్స్ అంతా కూడా జస్ట్ నాకు కొంచెం టైట్ చేసుకుంటే చాలు, మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట బ్లౌజ్. ఇది ఈ బ్లౌజ్ గురించి. విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అన్నారు కాబట్టి దిస్ విల్ బి వెరీ గుడ్ అని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ కొంచెం ఏమైనా సెట్ చేసుకోగలిగితే చేసుకుంటే బెటర్. ఈ కప్స్వి ఇవి ఏవైతే వచ్చాయో చాలా గట్టిగా, ఇదిగోండి చాలా గట్టిగా వచ్చాయన్నమాట. సో ఇవి రిమూవ్ చేసేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ సపోజ్ కుదిరితే కనుక ఈ హోల్డర్ అనేది మాత్రం నాకు కొంచెం ఎక్కట్లేదు అనమాట. సో మా టైలర్ని అడుగుదాం అనుకుంటున్నాను ఇది సెట్ చేయడానికి వస్తుందా బ్లౌజ్ అనేది. అండ్ మిగతా అంతా ఫ్రంట్ సైడ్ మాత్రమే దీంట్లో ప్రాబ్లం అనిపించింది, నెక్ అండ్ ఈ షోల్డర్ సంక పార్ట్ అంటారు కదా అది. హ్యాండ్ వచ్చేసి మనకి 10 వరకు ఉందన్నమాట. నేను 11 క్యారీ చేస్తాను, ఎల్బో హ్యాండ్స్ అంటే 11 11.5 నాకు కంప్లీట్ ఎల్బో హ్యాండ్స్, కానీ 10 ఓకే వీ కెన్ క్యారీ అనమాట. రెగ్యులర్గా చాలా మందికి 10 మాత్రమే ఉంటుంది హ్యాండ్స్. హైట్ ఆఫ్ ద బ్లౌజ్ కూడా అంతా ఫైన్. నెక్ వెనక నెక్ కూడా చాలా బాగా వచ్చింది. మనం కుదిరితే ఈ బటన్స్, వీటికి బటన్స్ కూడా బాగానే వచ్చింది. కావాలనుకుంటే మనం వేరే బటన్స్ అనేవి పెట్టించుకోవచ్చు, లేకపోయినా వీ కెన్ మేనేజ్ అనమాట. ఈ బ్లౌజ్లో స్టిచ్డ్ బ్లౌజ్ గురించి మీరు అన్నారు కాబట్టి స్టిచ్డ్ బ్లౌజ్ నేను తీసుకున్న వాటిలో నేను ఫేస్ అయిన ప్రాబ్లం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా అని తీసుకోదని కాదు, మనకి కొన్ని ఇలా పేరప్ చేసి వచ్చిన బ్లౌజెసే మంచిగా వస్తాయి. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా స్టిచ్చింగ్కి 500 పెట్టే బదులు ఒక్కొక్కసారి, నాట్ ఆల్వేస్, ఒక్కొక్కసారి మాత్రం మనకి ఇలా పెయిడ్గా శారీ బాగుంది అన్నప్పుడు స్టిచ్డ్ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ నాకు ఇప్పుడు వచ్చిన వాటిలలో ఆల్మోస్ట్ ఇది ఒక్కటే కొంచెం ఎక్కువ ప్రాబ్లం అనిపించింది. ఎల్లో బ్లౌజ్ కానీ ఇంకో బ్లూ బ్లౌజ్ కానీ ఏమంత ప్రాబ్లం అనిపించలేదు. ఈ ప్రాబ్లం కూడా ఓన్లీ ఇదన్నమాట, నెక్ కావాలంటే కొంచెం సెట్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది. అండ్ సంక, ఇది ఒక్కటే సంక కూడా ఎక్కలేదు నాకు. సో దిస్ ఈస్ ద థింగ్. ఈ శారీ వచ్చేసి ఆర్గెన్జా శారీ అండి. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అని చెప్పాలి.
కొంచెం అంటే ఇది వచ్చేసి ఎలా అంటే ఇంత మెత్తగా ఉంది చూసారా, నలిగిపోతున్నట్టుగా ఇలా ఉంది. చూస్తే అమ్మో ఆర్గెన్జా శారీస్ అంటే గట్టిగా నించుంటాయేమో కట్టుకోలేమో అని అనుకుంటారు. సన్న శారీస్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా సేమ్ కలర్ పెట్టికోట్ వేసి ట్రై చేయొచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ కలర్ అని చెప్తా. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట చిమ్కి అంతా, కాకపోతే కలర్ కొంచెం ఇలా 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 కనిపిస్తుంది. బట్ మనము తక్కువ ప్రైస్ లో సింపుల్ గా పార్టీస్ కి అలా కట్టుకోవడానికి కొంచెం ట్రెండీ లుక్ ఉన్న శారీస్ చూస్తున్నాము అంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. మెయిన్ గా ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి మాత్రం సూపర్ ఉంటాయి ఈ శారీస్ అయితే, బికాస్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లెంతీ క్లాత్ వస్తుంది, షైనీ క్లాత్ ఉంటుంది. దీంట్లో కలర్ పోయేది ఏమి ఉండదు ఫస్ట్ థింగ్ దీంట్లో. ప్లస్ ఏంటంటే షింక్ అయ్యేది ఉండదు, కలర్ పోయేది ఉండదు ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో. అండ్ ఇలా సెల్ఫ్ గా ఇలా ఈ చెమ్కి వర్క్ సీక్వెన్స్ వర్క్ రావడం వల్ల ఇంకొంచెం షైనీ లుక్ ఉంటుంది అండ్ కింద బ్లూ కలర్ బార్డర్ రావడం వల్ల దట్ లుక్స్ బాగుంటుంది. కాంబినేషన్ కూడా ఈ ఆర్గెన్జా శారీస్ లో ఇదే మనకి ప్లస్. షింక్ అవ్వదు, కలర్ పోదు ఫస్ట్ థింగ్. అండ్ మెయిన్ గా శారీ అనేది మనము అయాన్ చేయకపోయినా కూడా కట్టుకోవచ్చు, బికాస్ ఇది ఆ నిమిషానికి అలా ముడతగా ఉన్నా మనం ఎలా కట్టుకుంటే అలా మోల్డ్ అయిపోతుంది అనమాట. దిస్ ఇస్ ద శారీ అండి. సింగిల్ పళ్ళుగా వేసుకోవాలి అనుకున్నప్పుడు మంచి ఫుల్ గా బ్లౌజ్ వేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ తో ఫేస్ అయిన ప్రాబ్లం అండ్ శారీలో ఉన్న ప్లస్. నెక్స్ట్ వచ్చేసి ఇది, యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కూడా ఈ శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి ఈ బ్లౌజ్. సో అందుకే ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజ్ ఈ శారీకి కూడా బాగా మ్యాచ్ అవుతుంది. ఇవి రెండు పేరప్ చేసి వేసుకుంటే ఈ పింక్ ఫ్లవర్స్ పైన వస్తున్నాయి కదా, దానివల్ల ఈ శారీ పైన వేసుకున్నప్పుడు లుక్ బాగా వస్తుంది. సో ఇప్పుడు మాత్రం అసలు ఈ బ్లౌజ్లో వచ్చిన ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి, ఈ బ్లౌజ్ మాత్రం చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది కంపేర్ టు దిస్ వన్ అండ్ దిస్ వన్. ఈ బ్లౌజ్లో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది, అంటే ఫినిషింగ్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశంలో స్టిచ్చింగ్ చేసే విధానం, బటన్స్ పెట్టే విధానం, ఈ డోరీస్ కానివ్వండి, ఈ కుట్లు ఉంటాయి కదా అవి నీట్గా వచ్చింది అనమాట. మెయిన్గా అయితే ఈ కప్స్ ఇష్టం లేని వాళ్ళు రిమూవ్ చేసేసుకొని క్రాప్ టాప్ గా కూడా యూజ్ చేయొచ్చు. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా జనరల్ గా అందరికి సెట్ అయ్యే హైట్, హ్యాండ్స్ లైట్ గా నేను కొంచెం స్లైట్ గా టైట్ చేసుకుంటే చాలు. హ్యాండ్స్ వచ్చేసి 10 సైజ్ చెప్పాను కదండి, 10 సైజ్ మనం ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని. అండ్ కప్స్ కూడా అవసరం ఉంటే, అవసరం లేవంటేనే తీసేయండి, ఎందుకంటే చాలా నీట్ గా ఇక్కడ లైనింగ్ క్లాత్ కూడా ఇక్కడ మన కప్స్ అనేవి కనపడకుండా వేశారు, చాలా నీట్ గా వేశారు, కప్స్ ఉన్నట్టు కూడా తెలియకుండా వేశారు. సో అవసరం లేకపోతే నేను రిమూవ్ చేసుకోవాలి. ఫ్రంట్ లో నెక్ కూడా నీట్ గా రౌండ్ గా వచ్చింది, అందుకు క్రాప్ టాప్ గా బాగుంటుందేమో అనుకున్నా. మనకు పైన నెక్ లాగా కూడా క్యారీ చేయొచ్చు. సో క్లియర్ గా అయితే నేను విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ తో వచ్చిన శారీస్, ఆ స్టిచ్డ్ బ్లౌజెస్ లో మనకి ఏంటి అంటే స్టిచ్ చేసుకుంటే ఏంటి, స్టిచ్డ్ బ్లౌజ్ లో వస్తే ఏంటి అనేది జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ తో చూపించాలనుకుంటున్నాను అంతే. ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ప్లస్ లేదని కాదు, ప్లస్ ఉంది మైనస్ ఉంది అనమాట. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ లో ఎక్కువ డిఫరెన్స్ అంటే ఏం లేదు, ఇష్టం ఉంటే కప్స్ రిమూవ్ చేసుకోవాలి లేకపోతే లేదు, సైజ్ బట్టి ఫిట్టింగ్స్ చేసుకోవాలి. దిస్ ఈస్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ నీట్. దీంట్లో ఓన్లీ కప్స్ రిమూవ్ అయితే నేను చేపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పాప కూడా ఎప్పుడన్నా క్రాప్ టాప్ లాగా వాడడానికి బాగుంటుంది అనేసి. దిస్ ఈస్ ద లుక్. అండ్ ఈ శారీ వచ్చేసి, ఈ శారీ కూడా మనకు తెలుసు చాలా ఫేమస్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇప్పుడు నేను చూపించిన 3 శారీస్ ఇన్స్టాగ్రామ్ లో హిట్ అయిన శారీసే. ఇది కూడా మనకి డబల్ షేడ్ అనమాట, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ. ఇది కొంచెం పల్సగా వస్తుంది, ఈ ఫ్యాబ్రిక్ తో కంపేర్ చేస్తే పర్పుల్ శారీ ఫ్యాబ్రిక్ ఇస్ మోర్ బెటర్ అనమాట. కొంచెం థిక్ వచ్చింది, క్వాలిటీ బాగుంది అండ్ నీట్ గా రోల్ అయిపోయి ఉందో చాలా బాగా అనిపించింది నాకైతే పర్పుల్ శారీ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్ ఉంది, చాలా సాఫ్ట్ అనమాట. సో కొంచెం ఎలా అంటే కట్టుకుంటే మంచి అతికినట్టుగా ఉంటుంది. అలా ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వెళ్ళొచ్చు, కానీ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేదాకా తెలియదండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ డీలర్స్ ఉన్నారు. సేమ్ డీలర్స్ లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు వేరే దగ్గర నుంచి తెప్పియడమో లేకపోతే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేస్తున్నప్పుడు కొంచెం ఏదో ఒక తేడా ఉంటుంది. సో నేను ఇంత చూపించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి కొంచెం తేడా రాగానే కొంచెం నెగిటివ్ కమెంట్స్ పెట్టేస్తున్నారు. బట్ అది నేను మాత్రం ఎలా తీసుకున్నానో అలా చూపించడానికే ట్రై చేస్తున్నాను. మీరు అన్నారని నా దగ్గర ఉన్న శారీ కూడా నేను మీషోలో దొరికే బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకో కాంబినేషన్ చూపిస్తే మీకు చూపించినట్టు ఉంటుంది, నా దగ్గర కూడా ఉంటుందని నేనైతే ఇలా తీసుకున్నా. ఈ కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్ చెప్పాలి అంటే పార్టీ వైజ్ నైట్స్ కి ఇది చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ తో కంటే ఈ బ్లౌజ్ తో కూడా బాగుంది అనిపించింది. ఈ బ్లౌజ్ తో కూడా నేను ఎప్పుడన్నా కావాలనుకుంటే పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, యాక్చువల్లీ ఇక్కడ సీక్వెన్స్ లేదు, ఇక్కడ సీక్వెన్స్ ఉండేసరికి ఎంత లుక్ ఉంది, ఇక్కడ సీక్వెన్సే లేదు.
నేను ఇప్పుడే చూస్తున్నా. ఇంకో హ్యాండ్కి అంతా అసలు నీట్గా సీక్వెన్స్ పువ్వు రాలేదు కానీ సీక్వెన్స్ వచ్చింది. ఇక్కడ మాత్రం ఇంత బాగా పువ్వు వచ్చింది కానీ సీక్వెన్స్ లేదు. ఇట్ హ్యాపెన్స్ అనమాట. ఈ బ్లౌజ్ కంటే ఆ బ్లౌజ్తో పేరప్ చేస్తే బాగుంటుంది, కానీ ఈ బ్లౌజ్ మనకు చాలా వాటికి యూజ్ వస్తుంది. సో ఈ విధంగా కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ శారీ. లైట్ వెయిట్లో ట్రెండీగా ఉండాలి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కట్టాలి అంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, వాళ్ళకి చాలా నచ్చుతుంది. అండ్ మిగతా వాళ్ళు మనకి బ్లౌజ్తో సెట్ అవ్వదు అంటే వైట్ బ్లౌజ్, లేస్ బ్లౌజ్ కానీ సిల్వర్ బ్లౌజ్ కానీ పేరప్ చేస్తే కూడా సూపర్ ఉంటుంది. సో ట్రై అండి. దీస్ ఆర్ ద శారీస్ అండ్ దీస్ ఆర్ ద బ్లౌజెస్. సో నేను వీలైనంత వరకు యాక్చువల్లీ చాలామంది ప్లీజ్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంగ్లీష్లో చెప్పండి అని అడుగుతున్నారు. సో మనది వచ్చేసి తెలుగు ఛానల్ కాబట్టి నేను తెలుగులోనే చెప్తున్నాను. అండ్ అది కాక ఎక్కువ వరకు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తూ కూడా చెప్తున్నాను, నాకు తెలిసి అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. సో సారీ, దిస్ ఈజ్ తెలుగు ఛానల్ కాబట్టి తెలుగులో చెప్తున్నాను, ఏమనుకోదు. అండ్ మీకు అందరికి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అండ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను వేసుకొని ఎక్కడ ప్రాబ్లం అనేది చూపించలేను కాబట్టి వేసుకొని ఒకసారి ట్రయల్ చేసి చూపిస్తున్నా. నేను మేకింగ్ అంటే టైలర్ దగ్గర పంపించిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటే చెప్తానండి. దీస్ ఆర్ ద థింగ్స్. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఐటెం ప్రైస్ కూడా డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.